కత్తిలా టోల్ తరపున వచ్చేసినాడు యాదమ్మ రాజ్బోన్. ఈరోజు కంటెంట్ ఏంటంటే టైలర్స్ అన్న, ఎక్కువ శాతం ఊర్లో ఒకటే ఒక టైలర్ షాప్ ఉంటుంది అన్న. ఆ టైలర్ షాప్ ఒకటేనా అని బర్త్డే రోజు వచ్చిన బట్టలు కుట్టమని. అంకుల్ కొత్త బట్టలు తెచ్చినా మంచి గుట్టరి, ఈదాకా ఫైన్ రావాలి, మొత్తం ఈదాకా ఫుల్ రావాలి. ఆడేం చేస్తాడు, సరే తమ్ముడు అడ్వాన్స్ ఇచ్చిపో గుట్టిస్తా అంటాడు. అంకుల్ నాకు రేపు బర్త్డే ఉన్నది, మీరు ఎట్లయినా కుట్టాలి నాకు, పోరి ముంగట నేను చెంకాయించాలి మొత్తం. ఇవి ఎందుకు బాగా పడతా తమ్ముడు, రేపు పొద్దున్న రేపు ఎప్పుడు ఎప్పుడు నీ బర్త్డే, 12 గంటలకు కదా, 11 గంటలకు వచ్చి తీసుకోవో, బే ఫికర్ ఉండును. ఇటు ఇటు పోతాడు ఆ షాప్ బంద్ చేసుకుంటాడు 2 రోజులు, అలానే కూర్చుంటాడు షాప్ దగ్గర. ఇంకొంతమంది ఉంటారు అన్న, కొలతలు చేయడానికి ఒకటి వస్తాడు, ఆడు కొలతలు చేయడానికి వచ్చినప్పుడు ఈడు ఎట్లా బిహేవ్ చేస్తాడు అంత. సపోజ్ హరి కొలతలు చేయడానికి వచ్చినప్పుడు ఈడు టైలర్ ఇలా బిహేవ్ చేస్తాడు. టైలర్ రూమే ఇక్కడ. అరే మిషన్ కనిపిస్తలేరా అబ్బాయి? ఓ మిషన్, సరే ఇవే బట్టలు, నాకు 2 రోజుల్లో పెళ్లి ఉంది, అట్లా కొట్టాలంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చి హరి నువ్వు గ్రేటరా, అసలు నీలాంటి లేట్ అలా కొట్టాలి. దూరం నుండి మాట్లాడు, దూరం నుండి మాట్లాడు. ఎట్లా అసలు బట్టలు కుడితే ఎలా పోలేసా? పనులు దోమలే, కొలతలు తీసుకోవడానికి పనులు ఎందుకు దోముకోవాలరా? అసలు 10 తరాలు గుర్తుండి పోవాలి కుడితే. 10 తరాలు అంటే దూరం నుండి మాట్లాడే చిన్నప్పుడు నేను అడుపట్టుకుంటే కెత్తి కదా లాగా దూరం ఉండు. ఎక్కడ చేస్తున్నారా కొలతలు? అయ్యో నాకు చాలా కిటకితలు ఉన్నాయండి, మీరు ఎక్కడెక్కడ టచ్ చేస్తారు? కిటకితలు ఉన్నాయండి, మనం ఎందుకు వచ్చినాం కిటకలు? డాడీ బట్టలు కుట్టించుకోమన్నాడు అందుకే వచ్చా. కుట్టించుకోమన్నాడు కదా, మనం ఎందుకు ఎగురుతున్నాం? సరే అరే నీ ఇంటిలో పడుకొచ్చి స్నానం చేపిస్తుండే రాడు. నా కాళ్ళలో కూడా కితికలు ఉన్నాయి సార్, అదేంటో చిన్నప్పటి నుంచి. నీ కాళ్ళలో కితికలు ఉంటే నా ముఖం కింద ఇట్లా అన్నాను. తర్వాత కొదలు తీయించుకునేసరికి కొంచెం అటు ఇటు తేడా లాంటి వస్తే ఎలాగే ఉంటది. టైలర్ అంత ఎలాగున్నాడు? ఏం కావాలి అంటే బట్టలు కొట్టాలి. సరే దూరం ఉండు. ఏమైంది? ఏం లేదు, నిన్న రాత్రి ఆ రొమాంటిక్ సీన్ చూసా గుర్తొచ్చింది ఇప్పుడే. సక్క నుంచో ఎందుకు వాడుతాను? ఇక నేను ఆగలేకపోతున్నా, అటువై రాపు బాత్రూమ్. నేను చూపిస్తా కొలతలు ఎలా తీసుకోవాలో, అలా తీసుకో ఓకేనా? నువ్వెందుకు కొలతలు? నీ కొలతలు నా కొలతలు ఒక్కటే, నీ కొలతలు చూపిస్తే నీకే రాస్తా, నువ్వు వాటితో కుట్టే. సరే ఫస్ట్ మనిషి వచ్చాక వాళ్ళ కండల్ని ఇలా నొక్కాలి. ఎందువల్ల తెలుసా? నీకెందుకు నేను చూపిస్తా, నేర్చుకో. బాడీని మొత్తం తీసుకునేటప్పుడు అనువుగా చేయని ఇలా పైకెత్తాలి. తర్వాత కొలతల కోసం ఇలా టేపు పెట్టి ఆగు, టేపు పెట్టి తీసుకోవడం నేర్పిస్తున్నా విను. ముందు అయిపోయిన తర్వాత బ్యాక్ కుట్టాలగా. బ్యాక్ ఇలా ఎట్టి ఇలా కొలతలు తీసుకునేటప్పుడు ఇలా చేతులు పైకెట్టి టేపు ఒక్కసారి. ఇంకా చాలా. తర్వాత ఇప్పుడు షర్ట్ అయింది, ఇంకా ప్యాంట్ ఉంది. ప్యాంట్ వద్దు, మేము చెట్టుతో తిరుగుతాం. కొలత సరిపోయిందా లేదా అని చెప్పి ఇలా పెట్టి అలా కుట్టాలన్నమాట. ఇన్నాళ్ళ పగ ఇలా తిరిగింది అనమాట. బాగా తీసుకున్న పగ, స్మాల్ బాయ్ లిటిల్ బాయ్. ఇప్పుడు నేను మా చిట్టి తమ్ముడు ఎక్స్ట్రా ఫన్ ఏం డిసైడ్ చేశామంటే, రాజు నడిపే క్యాబ్ లో ఇద్దరు లవర్స్ దిగుతూ ఎలా ఉంటది. క్యాబ్ డ్రైవర్ రీడ్ అనమాట, నేను వెనకాల నా లవర్ తో ఉన్నా. డ్రైవర్ సార్ అర్జెంట్ ఏం లేదు, కొంచెం మెల్లిగా పోనీ, స్పీడ్. అదే అర్థం గురించి నీకు ఎందుకురా? సార్ బ్యాక్ సైడ్ కార్ల గీర్లు వస్తాయి, నేను చూసి చెప్తా వచ్చినవి. ఈసారి ఇంట్లో ఇల్లు ఉండే నా కార్ల మొత్తం ఖరాబ్ చేస్తు. సార్ అరే నువ్వు వెనకెందుకు వచ్చా? నువ్వు నీ డ్రైవర్ నేను ఎప్పుడు వచ్చినా సార్ ఇప్పుడు ఎవరు ముద్దు పెట్టింది అని ఎలుకలు ఉన్నా దులిపినా జస్ట్ ఓన్లీ. అరే నేను కళ్ళు మూసుకొని ఉన్నాను కదా, సరే కనబడలే.
సార్ మీ ఇద్దరు ఎవరు సార్ మా ఇద్దరం అమ్మాయి అబ్బాయి సార్ ఎక్కడ ఉన్నారు సార్ స్ట్రైట్ వెళ్ళు దేవిదా సార్ చక్క ముద్దు పెట్టుకున్న వారా మాట్లాడుకున్న వా దురందరం కూర్చో సార్ ఇట్లా ఏంది మా ఇట్లా నీకేంది రా కార్ తిన్న పోన వాళ్ళు అంతే బ్రేక్ చూసుకో సార్ కూసాలి మళ్ళా నేను కూసుంటే నాకు ఏర్పెట్లే అవుతుంది మళ్ళా అరే నీకు డ్రైవింగ్ రాదు ఏం రాదు వెనకాల నువ్వు వెళ్ళి కూర్చో డ్రైవింగ్ ఎప్పుడైనా లవర్స్ ఉన్నప్పుడు లవర్స్ ఉన్నప్పుడు వెనకాల చూడకూడదు సరే సార్ సార్ ఇగో ఇలా గేర్ ఉంటుంది మీరు ముంగన్ మాత్రం చూడకొరి ఏ అవుల డైలు దొరికారు రా లవర్స్ ఉన్నప్పుడు స్లోగా వెళ్ళాలి ఇలాగనా వెళ్ళి పాప లవర్స్ ఏం చేసుకుంటారు చూడకూడదు అలాగా అలా వెళ్ళి అలా పక్క స్టైల్ ఊరు నా లవర్ ఎదురా డ్రైవింగ్ నేర్పిద్దాం తిండి నా లవర్ని తీసుకెళ్ళిపోయాడా సూపర్